మత తీవ్రవాదానికి ఎంత మద్దతు ఉందో చూసి ఇజ్రాయెల్ షాక్ అయింది ఎందుకంటే హమాస్ తీవ్రవాదులు అంటే మత ఉన్మాదులు మత ఉద్రేకులు వాళ్ళు అక్కడ ఇరాన్ కావచ్చు టర్కీ కావచ్చు అరబ్ దేశాలు కావచ్చు తమ మత దేశ తమ మత వ్యాప్తి కోసం తమ మధ్యలో ఉన్నటువంటి తమ మతాలకి సంబంధం లేనటువంటి యూదు మతం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపేసి ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలన్నటువంటిది ప్రత్యక్షంగా చెయ్యలేక అంతర్జాతీయ పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో తెలివిగా తీవ్రవాదులు ముందు పెట్టి కథ నడిపిస్తుంది వాళ్లే హమాస్ హెస్బుల్లా ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ లేకపోతే హౌతీస్ వీళ్ళందరూ కూడా వీళ్ళ దుర్మార్గమైనటువంటి చేష్టలు ఏ స్థాయిలో ఉందంటే వీళ్ళకి ఏ స్థాయి సంపాదన ఉందంటే ఆయుధాలు మిస్సైల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అలాగే యుద్ధ హెలికాప్టర్లు ఉన్నాయి డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి ఇవన్నీ కాకుండా సాంకేతికంగా అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఎంత అంటే ఇంతవరకు ప్రపంచంలో అమెరికా వాడు కూడా కనిపెట్టనటువంటిది యాభై మీటర్ల లోతున ఒకటి కాదు రెండు కాదు యాభై మీటర్ల లోతున నాలుగు కిలోమీటర్ల పొడవున ఒక సొరంగం దొరికింది యాభై కిలోమీటర్ల లోతు నాలుగు కిలోమీటర్ల పొడవు ఏకంగా రైల్లే నడుపుకోగలిగినంతటి స్వరంగాన్ని అక్కడ పెద్ద ఎత్తున ఉన్నది కనుక్కున్నారు ఇట్లాంటిది ఇది ఒక్కటే ప్రస్తుతానికి బయటపడింది ఇంకా ఎన్నున్నాయో బయటపడాల్సింది